డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఈవేళ దేశంలోని పెట్రోల్ బంకుల వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నిరసనలో అందరూ పాల్గొనాలని పార్టీ శ్రేణులకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేంద్రం ధరలను అడ్డగోలుగా పెంచుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలోని జిల్లా కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో నియోజకవర్గాలకు బాధ్యత వహించాలని మండల పట్టణ కేంద్రాల్లో ఆయా నాయకులు తప్పకుండా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల మార్కును దాటిందని ఈ పెరుగుదల వల్ల అన్ని గృహ అవసరాలు మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలపై ప్రభావం చూపుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఈవేళ దేశంలోని పెట్రోల్ బంకుల వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నిరసనలో అందరూ పాల్గొనాలని పార్టీ శ్రేణులకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేంద్రం ధరలను అడ్డుగోలుగా పెంచుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలోని జిల్లా కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో నియోజకవర్గాలకు బాధ్యత వహించాలని మండల పట్టణ కేంద్రాల్లో ఆయా నాయకులు తప్పకుండా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల మార్కును దాటిందని ఈ పెరుగుదల వల్ల అన్ని గృహ అవసరాలు మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇక ఏం సంపే మరిన్ని వివరాలని రాణా అందిస్తారు. రాణా, పెరుగుతున్నటువంటి డీజిల్ ధరలకి నిరసనగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది, వివరాలేంటి? రాణా చెప్పండి. చూడండి, ఇవాళ ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుతుంది నిరసనగా ఇవాళ ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ టీపీసీసీ నాయకులందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ అలాగే హైదరాబాద్ లో కూడా పెట్రోల్ బంకుల వద్ద కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టినారు. ఈ మొత్తంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్ ధరలు రేట్లు రోజు రోజుకే పెరిగిపోతున్నాయి. దాదాపు 100 రూపాయలు కూడా దాటిపోయిన నేపథ్యంలో సామాన్యులు కూడా ఇది పెద్ద కుదుబండగా మారిపోయిందనే ఉద్దేశంలో కూడా ఇవాళ ఈ కార్యక్రమాలు చేపట్టుకున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమాల వల్ల కూడా తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ కొన్ని కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు కూడా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కూడా మళ్ళీ శ్రేణులను కూడా కొంత ఉత్తేజపరిచినట్టు కూడా ఉంటున్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణలో టీసీసీ అధ్యక్షుడు అలాగే జిల్లా కేంద్రాలు నియోజకవర్గాల్లో అందరూ మండల పట్టణ అన్ని ఏరియాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈ పెట్రోల్ రేట్లు నిరసనగా ఇవాళ ధర్నాలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా దీంతో పాటు చాలా పెద్ద నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొతున్నారు. మరి కాసేపట్లో నాంపల్లి పెట్రోల్ బంక్ దగ్గర పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. తర్వాత కీసర దగ్గర రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అలాగే మిగతా ఎవరైతే పట్టిక క్రమక గాని శ్రీధరబాబు గాని జీవన్ రెడ్డి గాని కోమిరెడ్డి వెంకటరెడ్డి గాని ఆయా యొక్క నియోజకవర్గాల జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర
పెట్రోల్ బంకుల నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఇవాల దుమ్మెత్తిపోయినారు ఈ కార్యక్రమం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది 1 గంటకు సమాప్తమయ్యే అవకాశం ఉంది జ్యోతి ఈ ఆందోళనకి మద్దతు ఎలా వస్తుంది मुंटे गांधी भवन सत्याग्रह दीक्ष कांग्रेस श्रेणु मूड रोज व्यवधि में मरक कार्यक्रम पीलों कांग्रेस श्रेणु उत्तेजा दी कार्यक्रम की इपड़के संख्य में पेट्रोल बंक वेरकोर का पेट्रोल बंक कांग्रेस श्रेणु पेट्रोल बंक इवा धर्ना चपड़ता उद्देश्य तो पुलिस मोहरी वचने वाले वो अरेस्ट అక్కడ ఉన్నట పరిస్థితి కనబడుతుంది కానీ కేవలం కీలక నేతలను మాత్రమే కాసేపు ధర్నా చేయించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చి మిగతా లీడర్లందరం కూడా అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కానీ ఈ కార్యక్రమం కానీ సక్సెస్ అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో ఒక ఉత్తేజం అనేది కనబడుతుంది జ్యోతి రైట్ థాంక్యూ రణా For more updates, please subscribe 99TV Telugu.